హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముద్విన్ ట్రాక్టర్ బ్లాక్స్ ఈరోజు మీరు చూస్తున్న మన బండి అయితే చిన్న రిపేర్ అనుకొని వచ్చినాం కానీ పెద్దదే అయ్యింది అంటే బోల్ట్ ఇరిగింది చిన్న పని కాకపోతే దాన్ని తీయనికనే కష్టం అనేసి చెప్పారు ఆ బోల్ట్ అయితే వెళ్ళట్లేదు ఆ గొలుసు ప్లేట్ బోల్ట్ అయితే వెళ్ళట్లేదు అసలు కిందికి వెళ్ళి వెల్డింగ్ చేయనీకి రాదనేసి మన హౌజింగ్ ఇప్పుకొని అయితే రమ్మన్నారు హౌజింగ్ ఇప్పుకొని అయితే వెళ్దాం అనేసి షెడ్ అయితే వచ్చినాం కానీ చిన్న బోల్టు చూసుకుని ఉంటే అయిపోయేదని ఇప్పుడు అనిపిస్తుంది పోయింది చిన్నదే కానీ పని అయితే పెద్దది అవుతుంది ఇప్పుడు కాకపోతే బండికి ఏం కాలేదు మన బండికి కానీ ఆ బోల్ట్ అనేది ఉండకపోతే కష్టం అవుతుంది గొల్సు మీద ప్లేటుకి అసలు సపోర్ట్ ఉండదు ఆ గొల్సు ఖచ్చితంగా ఉండాలి బండికి దున్నే టైంలో అయితే లేకపోతే వేస్ట్ కాబట్టి ఇప్పుడు మెకానిక్ షెడ్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు హౌజింగ్ ఇప్పేసానికే టాప్ బోల్టాలు అయితే అన్నీ ఇప్పేసారు ఇప్పుడే మళ్ళీ గేర్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం అయితే మళ్ళీ ఇప్పుతున్నాం దీన్ని టాప్ని గేర్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు టాప్ ఇప్పుతాం ఎందుకంటే లోపల ఏమన్నా అంటే ఇట్లా ఏమైనా లూజ్ అయినా కానీ చెక్ చేయడానికి టాప్ ఇప్పేసాం కదా ఇప్పుడు మళ్ళీ హౌసింగ్ ఇప్పని గుణంగా ఇప్పేయాల్సి వస్తుంది టాప్ని ఇంకా పోయిన చిన్నదే కానీ అయ్యేది పెద్ద అవుతుంది కాబట్టి మనం వివరం ఏం చేయలేదు దానికి మీరు కూడా సరే ఏదైనా బోల్ట్ కానీ ఏదైనా చిన్నది ఇరిగినప్పుడే చూసుకో ఇరగక ముందుకే చూసుకోండి ఇరిగినాకైతే చాలా కష్టం అయితే చాలా కష్టం నేనైతే దీనికి ఒక బోల్ట్ ఆమన్గంలో వెళ్ళింది ఇంకొక బోల్ట్ ఏమో కలకృతిలో తీయడం జరిగింది ఇప్పుడు మన కిందులో కనిపిస్తున్న ఆయిల్ వచ్చేసి ఒక ఐదు వందల గంటలు నడిచింది అంతే గేర్ ఆయిల్ వీడోళ్ళ ఆయిల్ అయితే పోషణాను నేను ఇందులో షోరూంలో ఇంతమంది వీడియో కూడా పెట్టిన కదా మనకైతే ఇంకా బాగానే లైఫ్ ఇస్తుంది ఇంకా రెండు వేల గంటల వరకు అయితే డోకా లేదు మనకు ఇక్కడ గేర్లు కూడా ఇంకా మనది గింతవడం అరలే రోడ్వాటర్ వేస్తే పీటీఓ ఇవన్నీ కదితాయని గేర్లు అన్నీ అందరూ అనుకుంటారు కానీ ఇంతవరకు అయితే ఏమీ అయితే ఇందులో అరిగినట్టు కూడా కనిపిస్తలేదు ఏమి ఇరిగినట్టు కూడా కనిపిస్తలేదు ఎందుకంటే కొత్త బండి కాబట్టి అట్లా ఉంటుందని కూడా అంటారు కానీ అట్లా ఏం లేదు నడిపే డ్రైవర్ దగ్గర ఉంటుంది ఎవరైనా సరే వాళ్ళు మనం నడిపే పద్ధతులు నడితే ఏదిరగదు ఇంక అది అటు ఓని కానీ మన బండి పని అయితే చాలా పెద్దది అయిపోయింది ఇప్పుడు బకెట్లలో నింపి ఇదంతా ఖరాబ్ అయితే అవుతుంది ఇరవై నాలుగు లీటర్ల బకెట్ నిండినాక ఇంకా చిన్న బకెట్ అయితే పెట్టి ఇది కూడా నింపుతుండు శివ ఇప్పుడు ఇక అన్నీ ఇప్పేయాలి ఇక ఇందులో నుంచి ఫస్ట్ అయితే గేర్ది చంబర్నట్ అయితే ఇప్పేసి తీసేస్తుండు తీసేసిండు ఆల్రెడీ ఇప్పుడు మన గేర్కి ఉంటుంది కదా హౌజింగ్ నుంచి వీల్కి డైరెక్ట్ ఒక షాఫ్ట్ ఉంటుంది ఆ ఉండే గేర్ అయితే తీసేయాలి అది తీసేసి అందులో నుంచి గేర్ షాఫ్ట్ తీస్తారు ఇప్పుడు శివ మెకానిక్ వచ్చేసి అయితే ఇది నట్ అయితే ఇప్పేస్తుండు నట్ నట్ ఇప్పిన తర్వాతనే నట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పేది చెక్ చెక్ నట్కి ఆ బోల్ట్ తీసేస్తే కథం గేర్ షాఫ్ట్ అనేది బయటికి వస్తుంది ఇక ఏదైనా సరే చిన్నది ఉన్నప్పుడే చూసుకోవాలి లేకపోతే మనకి కూడా చాలా లాస్ అంటే లాస్ వస్తుంది మూడు రోజులు అయితే బండికి కంటిన్యూగా తిరగడమే సరిపోయింది ఆడ మెకానిక్ షెడ్లో పెట్టినాము ఇంకా దాన్ని తీసుకొని అయితే మూడు రోజులు త్రీ డేస్ అయింది వర్క్ అయితే ఏడా చేయలేదు ఏడుకున్నా సరే ఇక ఇంత అని అంటారు ఆ బోల్ట్కు జస్ట్ ఎనభై రూపాయలు కానీ అయ్యింది ఏడు వేల రూపాయలు అయితే ఆరు వేల రూపాయలు అయితే అయ్యింది దీనికి మొత్తం ఇంకా పనిలో పని ఇంజన్ ఆయిల్ చేంజ్ ఇవ్వడం చేయించినాము అందులోనే ఆయిల్ చేంజ్ వచ్చేసి నేను రెండు వందల యాభై గంటలకే చేయించేది ఎప్పుడు ఈసారి బండి దబ్బున రిపేర్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక రెండు వందలు పోయింది రెండు వందల రెండు వందల గంటలకే వేపియాల్సి వచ్చింది ఇంజన్ ఆయిల్ దాని ఖర్చు మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే దాని కూడా అయింది దాని కూడా ఆయిల్ ఆయిల్ రేట్ పెరగడం వల్ల దాని కూడా అయిపోయింది మన టైర్ అయితే ఇంతవరకు అసలు ఇది పంక్చర్ కూడా కాలేదు ఈ టైరు ఇప్పుడు మీరు చూసుకున్న టైరు మూడు వేల ఆరు వందల గంటలు నడిచింది ఇప్పటికి బండి చిన్న సింగిల్ పంచర్ లేదు అది ఇప్పుడే తీసినాం బయటికి దానివల్ల ఆ గొల్స్ ప్రాబ్లం వల్ల మన అంత నీట్గా చూసుకుంటాం కాకపోతే అది కనిపించక అట్లా అయితే అయిపోయింది జరిగిపోయింది అది దానికైతే మడ్గా డ్రైవ్ కూడా తీసి అయితే పెట్టడం జరిగింది ఇక పై వేసేసినాం ఇప్పుడు మనం ఇప్పుకోవాల్సింది ఇప్పుడు కనిపిస్తున్న హౌజింగ్ మాత్రమే అది అందులో పన్నెండు నట్లు ఉంటాయి ఆ పన్నెండు నట్లు వేసి ఇప్పేసి అయితే ఇస్తాడు మనకు తీసుకొని వెళ్తాలి ఇక ఇప్పుడు ఇక గేర్ షాఫ్ట్ అవన్నీ తీసేస్తారు దాంట్లోకి వెళ్ళి మన బేరింగ్ గుణంగా అసలు గ్రీస్ మెయింటెనెన్స్ మంచిగా ఉంటే బేరింగ్ అయితే మంచిగా ఉంటుంది చూడండి నేను వారానికి మూడు సార్లు అయితే గ్రీస్ కొడతా కంపల్సరీ అది బండి నడిచినా కొడతా నడవకు అంటే నడిస్తేనే కొడతా కాబతే నడవపోతే కూడా ఒకసారి ఖచ్చితంగా కొడతా వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా కొడతా ఎందుకంటే ఒక గంటసేపు అన్న పోయి కదా బండి అనేసి కొడుతుంటా ఇప్పుడు మీరు చూడండి మన బెయిరింగ్ ఎట్లుందో లోపల హౌసింగ్ బేరింగ్ ఎట్లా ఉందో మన బ్రదర్స్ అయితే ఇక ఎక్కడోళ్ళు అక్కడ ఏది ఇప్పాల్సిందో ఆడది అయితే ఇప్పేస్తుండో ఈడ ఈ ఎక్సెల్ ఇప్పాల్సిన ఎక్సెల్ ఇప్పిండో ఆడది హౌసింగ్ ఇప్పాల్సిన వాడు హౌసింగ్ ఇప్పుడు మొత్తం స్పీడ్ స్పీడ్ చేస్తారు వర్క్ అయితే ఈడ ఆమాన్గా శేఖర్ మెకానిక్ షెడ్ ఇది స్పీడ్ స్పీడ్ అయితే పని అయితే అయిపోతుంది ఏదన్నా పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ పని కూడా అందుకనే నేను ఈడికే వస్తాను షోరూమ్ కూడా వెళ్ళకుండా ఈడికే వస్తాను నేను డైరెక్ట్ ఇప్పుడు వెళ్తుంది కదా ఈ బేరింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో మూడు వేల గంటలు తిరిగింది బండి మొత్తం కరెలల్లో దాంట్లో దీంట్లో తిరిగింది ఆ దానికి నేను గ్రీస్ మెయింటెనెన్స్ ఉంది కాబట్టి ఆ బేరింగ్ ఇంత కూడా ప్లే కాకుండా మంచిగా నీట్గా అయితే ఉంది ఇప్పటికైనా ఆ గ్రీస్ పిన్ ఏడు ఉన్నాయో నెప్పల్లు గ్రీస్ నెప్పల్స్కి ఖచ్చితంగా మీరైతే గ్రీస్ అయితే మెయింటైన్ చేయండి ఎందుకంటే మనం గ్రీస్కు నెగ్లెక్ట్ చేస్తే అవైతే పార్ట్స్ అనేది అరిగిపోయి ఇరిగిపోతాయి ఇరిగి అంత మనకే పెంట పెంట చాలా తమక్కరా అవుతుంది ఇప్పుడు చూస్తుంటారు కదా దీని ప్యాకింగ్ కూడా పోయింది హౌజింగ్ ప్యాకింగ్ ప పన్నెండు హోళ్ళ ప్యాకింగ్ ఉంటుంది ఇది చూసుకోండి మన నీట్గా అయితే ఉంది మనది ఇంకా కొత్త బండి కొత్త దాంట్లోకి ఉంటుంది ఇక పది సంవత్సరాల బండికి మూడు సంవత్సరాల బండికి చాలా చేంజ్ ఉంటుంది ఈయనట్టు కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇక ఇప్పుడు వాడు కొడుతుంది కదా కింద పాన పెట్టి ఇప్పుడు అది కూడా వెళ్తలేదు దాంతో దమ్మాకరైపోయిపోయింది మళ్ళీ అసలుదే వెళ్తలేదంటే మళ్ళీ ఇది కూడా వెళ్ళట్లేదు ఇంకా అది అట్లే చేపించి డైరెక్ట్ ఇక అక్కడనే తీసి పిచ్చినవి సక్కా ఇక అన్నే తీసేసిండు దాన్ని అయితే మొత్తానికి ఇక ఇవి అయితే చాలా ట్రై చేసేది దాన్ని తీద్దామని అది వెళ్ళనే వెళ్ళలే ఇగో మన కాళ్ళకి కూడా ఇంకా ముళ్ళెట్లు ఇరుగుతుంది దీనికి అట్లా ఇరిగిపోయింది ఇందులో బోల్టు ఈ బోల్ట్ వల్లనే అంత పని అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది అంతా ఇది కూడా ఇరిగింది కానీ ఇది ఫస్ట్ బండి చేసిన కొత్తలో విరిగింది దాన్ని నెగ్లెక్ట్ చేసి దీనికి రెండు బోల్ట్లు కొత్తవి తెచ్చేసిన అంటే దాంట్లో ఇరిగింది కదా అనేసి దానివల్లనే ఇప్పుడు అంత ప్రాబ్లం ప్రాబ్లం అయింది ఇక్కడ వెల్డింగ్ షాప్ కాడికి వచ్చిన వెల్డింగ్ షాప్ కాడికి వస్తే అందులో వెల్డింగ్ మొత్తం కిందికి వెళ్ళి నింపుకుంటూ వస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు బోల్ట్ ఉంటుంది కదా బోల్ట్ పైన వెల్డింగ్ చేస్తే కొద్దిగా పైకి పైకి అనేది వెల్డింగ్ టాకాలతోటి పైకి వస్తుంది అంతా పైకి వచ్చిన తర్వాత దానికి పైన ఏమైనా సీకన్నా ఏమైనా వేసి దాన్ని కొడితే తిరుగుతుందనే కాన్సెప్ట్ అయితే కొట్టిర్రు చాలాసేపు అన్న కూడా అది కానీ అది కూడా వర్కౌట్ కాలేదు ఇక్కడ ఒక్కటే బోల్ట్ వెళ్ళింది ఫస్ట్లో ఇరిగిన బోల్ట్ వెళ్ళింది కానీ ఇప్పుడు ఇరిగిన బోల్ట్ అయితే వెళ్ళలేదు అది చూస్తున్నారు కదా దానికి పైనంగా ఇట్లా వేరేది అడ్డంగా ఒక పట్టి పెట్టి దాన్ని అయితే కొడుతుండు వెల్డింగ్ పైకి తెప్పించి అది అట్లా కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే హీట్ అయినాక కూడా రావాలి కానీ ఇది గ్యాస్ థ్రెడ్డింగ్ ఉంటుంది సన్న థ్రెడ్డింగ్ కాబట్టి కొద్దిగా తిరగకపోయినా అయితే బయటికి రాదంటే ఇది ఇంకా ఇట్ల అట్లేదు అనేసి అయితే ఇక దాన్ని అయితే ఏమొద్దా అని చెప్పినా ఇంకొక దానికి ఫస్ట్ ఇరిగిన బోల్ట్కైతే ఇట్లా పెట్టిండు దీన్ని వెల్డింగ్ చేసి ఇట్లా తిప్పగానే కథం ఇది వెళ్ళిపోతుంది అసలు బయటకు వెళ్ళొచ్చింది ఇది డబ్బునే ఫాస్ట్ ఫాస్ట్గా చూస్తారు కదా కఠిన మీద తిప్పితే ఇప్పుడు తిరిగిపోయింది ఇది సేమ్ ఇది అప్పుడు నేను తీపిస్తుంటే ఇది వెళ్ళిపోవు అప్పుడే ఫస్ట్లోనే వెళ్ళొచ్చు దీన్ని నెగ్లెక్ట్ చేసినందుకు ఇప్పుడు అందులో బోల్ట్ తిరిగిపోయింది ఎందుకంటే రెండు నట్ల మీదనే ప్లేట్ ఉన్నది కదా గొల్స్ ప్లేటు ఆ ప్లేట్ అనేది ఒత్తిడికి లోనై మొత్తం విరిగిపోయింది రాసి రాసి ఫైనల్గా అయితే ఇదైతే బయటకు వచ్చేసింది నట్టు ఇంకొక నట్టు అయితే బ్యాలెన్స్ ఉంది ఇక దానికొరకు తిరిగిన పోయి ఇక ఆ దానికి వచ్చే ఇరవై నాలుగు నెంబర్ నట్టు వస్తుంది ఇప్పుడు మనం తీసింది పంతొమ్మిది నెంబర్ బోల్ట్ ఇది దానిలాకేమో ఇరవై నాలుగు బోల్ట్ వస్తుంది ఆ బోల్ట్లు దొరుకుతలే కల్వకుర్తిలో ఆ నట్టు దొరుకుతలేదు దాన్ని ఆ మాకు ఖరాబ్ అయితే అయింది కాలు కూడా దెబ్బ తగింది లాస్ట్కి హౌజింగ్ నా కాలు పైన పడి దెబ్బ అయితే తగిలింది కల్వకుర్తిలో అయితే అన్వర్ షాప్ అయితే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ చివరస్తాన్ నుంచి రైట్ సైడ్లో కొద్ది దూరం వెళ్తే అన్వర్ అన్వర్ దైతే షాప్ ఉంటుంది అన్న దగ్గర అయితే తీసుకెళ్ళినది అక్కడ పోయినాకనే మనకైతే అన్న ఇట్లా డ్రిల్లింగ్ మిన్స్ మీద పెట్టేసి అయితే హోల్ వేసిండు ఫస్ట్ హోల్ వేసి దాన్ని అయితే తీయడం జరిగింది దానికి ఇలా హోల్ వేసి అయితే దాన్ని మొత్తం పగలగొట్టిండు అన్న మొత్తం గాడికి పగలగొట్టి దాన్ని బయటికి అయితే ఒలక వచ్చేసిండు మొల్కపోసిన తర్వాత ఇక దానికి థ్రెడ్డింగ్ ఉంటుంది కదా గ్యాస్ థ్రెడ్డింగ్ ఏమన్నా ఇరికపోయింది ఆ వెల్డింగ్ అనేసి అయితే మళ్ళీ క్లీన్ చేసిండు ఇక చిన్న సీలా తీసుకొని అయితే హోల్ వేసిన దానికి అవతల దానికైతే కొడితే మొత్తం బోల్ట్ ఊసి అవతల పడ్డది ఈ చిన్న పనికి ఇంతసేపు తిప్పలు పెట్టింది ఇదైతే మనకు ఫైనల్గా అయితే బోల్ట్ అయితే వెళ్ళింది చూస్తున్నారు కదా ఇది ఇంత మొత్తం పచ్చలు పచ్చలు చేసి అయితే తీసింది బయటికన్నా మన పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది కాకుండా నేను వేరే బోల్ట్ తెచ్చినా అది దానికి థ్రెడ్డింగ్ ఓ చేయనా అని చెప్పిన ఉన్నా కానీ తర్వాత నాకేమనిపించిందంటే మనం మళ్ళీ ఇప్పుడు వేరే లడ్డు బోల్ట్ వేస్తే మళ్ళీ మన ప్లేట్ కూడా కట్ చేయాలి చూస్తురు కదా ఎంత తిప్పలు పెట్టిందో ఈ హోల్స్ ఈ మూడు హోల్స్ బాగా గుర్తుపెట్టుకోండి ధమాఖరాది పోతే ఎవరికైనా సరే ఇంతవరకు ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఒకసారి మనకైతే ఖర్చు వచ్చేసి ఇప్పుడు ఏమన్నా వెయ్యి రూపాయలు తీసుకోండి ఇవి నట్టు ఇప్పి వేసినందుకు మనకు ఇంకా ఆ బోల్ట్కు నూట అరవై రూపాయలు ఆ మెకానిక్ ఛార్జ్ వెయ్యి రూపాయలు ఇవి రెండు వేలు ఆ బోల్ట్కు నూట అరవై మూడు వేలు వెల్డింగ్ షాప్ కాడ కూడా ఇచ్చినాం ఆడ ఫస్ట్ బోల్ట్ తీసిన కాడ ఐదు వందలు మొత్తం మూడు వేల ఖర్చు దీనిపైనే వచ్చింది ఇంకా మన తిరుగుడు కూడా అవన్నీ లెక్కకుంటే నాలుగు వేలు అట్లా అయిపోయింది అనుకో మొత్తం మొత్తానికైతే ఇక ప్రైమరీస్ అయితే మన థ్రెడ్డింగ్ అయితే క్లీన్ చేసి అయితే ఇచ్చేసిండ చూడండి ఇంకా మన ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఫిట్టింగ్ అయితే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఫిట్టింగ్లోనే ఉంటుందంతే పని అయిపోయింది అనేసి అయితే మనం షోరూమ్ దగ్గర నుంచే వెళ్తాం కాబట్టి మన ఎక్సల్ ఆయిల్స్ ఎక్సల్ ప్యాకింగ్ అయితే కావాలి కదా ఎక్సెల్ ప్యాకింగ్ కొరకు అయితే ఇక్కడ వచ్చేసినాం ప్యాకింగ్ ప్యాకింగ్లో ఈ బోల్ట్ ఇదే బోల్ట్ ఇరి నుండే ఈ బోల్ట్ అప్పుడే వెల్డింగ్ తీసి చీయించిన ఉంటే మనం హౌసింగ్ ఇప్పాల్సిన పని అయితే ఈరోజు ఉండకపోయేది ఈ బోల్ట్ రోజు దొరకనున్న దొరకలే ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఇది ఇది ఇరిగిపోయింది లోపల చూస్తున్నారు కదా ఇరవై నాలుగు నెంబర్ పాన వస్తుంది దీనికి ట్వంటీ ఫోర్ సైజ్ బోల్ట్ ఇది దాన్ని స్టెడ్ అంటారు ఎందుకంటే స్టెడ్ టైప్లో ఇస్తారు మొత్తం ఇప్పుడు మధ్యలో థ్రెడ్డింగ్ ఉండదు అట్ సైడ్ ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది దానే స్టెడ్ అనేది అంటారు స్టెడ్ బోల్ట్ ఆ స్టెడ్లో వేయడం వల్ల ఇప్పుడు థ్రెడ్డింగ్ అనేది ఖరాబ్ కాదు సెంటర్లో థ్రెడ్డింగ్ ఉండదు కాబట్టి మనకు థ్రెడ్డింగ్ ఎటువంటి ఏ విధంగా నష్టం కూడా జరగదు ఫిట్ అయితే చేసినాం దీనికి ఇక ఏరోలైట్ వేసి అయితే ఎరోలైట్ అనేది ఒక ఫెవికిక్ లాంటిది అనబాండ్ తెలుసు కదా అనబాండ్ లేకనే ఎరోలైట్ అయితే ఉంటుంది ఆ ఎరోలైట్ వేసి అయితే మన తమ్ముడు అయితే టైట్ చేసేసింది దాన్ని టైట్ చేసిన తర్వాత ఇక అది వైబ్రేషన్ కూడా అసలు లూజ్ అవ్వదు మనం ఇప్పాలనుకున్నా సరే ఇప్పుడు అతి కష్టంగా వెళ్తుంది ఇప్పాలా ఇప్పాలంటే ఇవ్వడం కదా మళ్ళీ ఇక వెళ్ళొద్దు అనేసి అయితే అట్లా చేపించిన ఇక వెళ్ళేటప్పుడు ఇక మళ్ళీ ఇస్తే మళ్ళీ గిట్లీ అవుతుంది కానీ చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే గీకేస్తుంది మొత్తం ఒక్కసారి హౌసింగ్ కానీ టాప్ కానీ ఇప్పినప్పుడు అయితే ప్యాకింగ్ అయితే ఖచ్చితంగా ఖరాబ్ అయితే అవుతుంది ఎందుకంటే తీసే టైంలో అటు అంటుకున్నా ఇటు అంటుకున్నా కానీ చినిగిపోతుంది ప్యాకింగ్ కవర్ అయితే రెండు అనబాన్లు వేసి రుద్దిండు మనోడు రెండు అన్నబాన్లు లేచి ఒక ప్యాకింగ్ అయితే వేసిండు దీనికైతే పద్నాలుగు హోళ్ళది అయితే తెమ్మన్నాడు కానీ ఇటు పన్నెండు హోళ్ళయే ఉన్నాయి దానికి ఒక హోల్ వస్తలేదు అటు ఇటు చూస్తే దానికి లాస్ట్కి ఒక హోల్ అయితే మనమే క్రియేట్ చేసినాం దానికి ఇక ఎట్లా ఉంటుంది ఇక రానప్పుడు మనది మనమే అయితే క్రియేట్ చేసేసుకోవాలి ఎక్సెల్ అయితే కూర్చోబెడుతున్నాం ఇక హౌసింగ్ అయితే కూర్చోబెడుతున్నాం హౌసింగ్ ఒక్కడికి వెళ్ళేసింది ఇది అయితే నా కాల్ మీద నా కాల్ ఏలైతే మొత్తం పగిలిపోయింది అది కూడా పెడితే బాగుండదు అనేసి అయితే నేను పెట్టట్లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా బరువు ఉండదు బాగానే బరువు అయితే ఉన్నది ఇక షోరూమ్ నుంచి ఎట్లా ఫిట్ చేసి ఫిట్టింగ్ ఉందో అట్లా ఫిట్టింగ్ చేసి అని అయితే చెప్పిన దమ్మునికి బాగా టైట్ అయితే చేసింది దాన్ని పైప్ వేసి అది గతం ఇంకా అది అయితే లూజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గేర్ షాఫ్ట్ ఇది మన ఎక్సెల్ది ఇది మడిగా ట్రైక్ అయితే ఫిట్ చేస్తున్నాం ఇక లాస్ట్కి ఫైనల్గా అయిపోయింది కదా పని మన వైర్లు కూడా కట్ చేయాల్సి వచ్చింది మడిగా ట్రైక్ దీనికి షోరూమ్ షోరూమ్ ప్లగ్లు ఉన్నైతే షోరూమ్ ప్లగ్గులతో పీకి పక్కన పెడితే అయిపోవు కానీ అప్పుడు మనకైతే పత్తి కట్టే సీజన్లో గుంటుకోటే టైంలో వైర్లు అని తెగిపోయినందుకు ప్లగ్గులు కాకుండా మనం డైరెక్ట్ మన కనెక్షన్ తోటైతే అయితే ఇచ్చినాం దానివల్ల ఇప్పుడు తీసేయడం జరిగిందంతా ఇంక మనోడైతే ఎక్స్ఎల్ది బేరింగు అవన్నీ చూస్తుండు ఏమైనా పోతే కొత్త వేసేయమని చెప్తున్నా ఇంక ఎందుకంటే ఎలాగో ఇప్పినాం మళ్ళీ మళ్ళీ ఇప్పాలంటే మనకు ఎట్లయినా అవే ఖర్చులు అవుతాయి అందుకనేసి అయితే ఏది పోయినా సరే కొత్తది ఏమని చెప్పినా కానీ మన అదృష్టం ఏంటంటే ఏది పోలేదు ఒక బోల్ట్ తిరిగినందుకే ఇంతగానం పెంట పెంట పని అయితే అయ్యింది మనకు కానీ అసలు చిన్న రిపేర్ కూడా లేదు మన బండి ఇప్పుడైతే క్లచ్ ప్లేటు అవన్నీ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంతవరకు మనకైతే ఇంత రిమార్క్ అయితే మనకు బండికి అయితే రాలేదు ఇది మనకు బేరింగ్ ఈ ఉంటుంది బేరింగ్ పైన మనకు ఎక్సెల్ నెప్పాలు నెప్పలు ఉంటుంది గ్రీస్ పిన్ కొట్టుకో గ్రీస్ అయితే కొట్టుకోవాలి డైలీ ఎక్సెల్ అయితే వెయిట్ ఇంకా అయిపోయింది కథం వీటికి మన ఎక్సెల్ ఫిటింగ్ అయితే అయిపోతుంది ఇంకా మీ బండ్లకి సొంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎవరైనా సరే బండ్లు అని కూడా ఎవ్వరు బాధపడద్దు ఎందుకంటే అవి మన నెగ్లిజెన్స్ వల్ల అంటే మన నిర్లక్ష్యం వల్ల కొన్ని పాడవుతాయి మన అదృష్టం వాళ్ళకి కూడా కొన్ని పాడవుతాయి ఇక దానికి మనమైతే ఏం చేయలేం బండ్ల పనే అది ఖరాబ్ అయితేనే ఉంటాయి మంచిగా అయితేనే ఉంటాయి కాకపోతే మన బండి ఏంటంటే ఇది నా మిస్టేక్ వల్ల కాబట్టి నేను ఇది నేను సమర్థించుకోవాల్సిందే ఎందుకంటే నా వల్లనే జరిగింది ఇది ఆయిల్ అయితే మళ్ళీ అందులో అయితే వస్తున్నాం మన మన ఆయిల్ మనకైతే ఇప్పుడు కొత్తగా కొనుక్కోరావాలంటే మళ్ళీ పదహారు వేలు పెట్టాలి ఎందుకు ఇది దీంట్లో ఆయిలే కదా చూస్తున్నారు కదా గేర్ మీద గేర్ మీద అయితే చూడండి అంత బ్లాక్ అయితే ఏం కాలేదు కదా ఎరో లైట్ వేసి అయితే పైప్ వేసి మామూలుగా వచ్చలేడు మన తమ్ముడు శివ ఇక మళ్ళీ అది అయితే అదైతే లూజ్ కాదు ఇంకో నట్టు లూజ్ అవ్వాల్సిందే కానీ ఇప్పుడు వాడు టైట్ చేసినది అయితే అస్సలు లూజే కాదు మన బండి అయితే ట్రయల్కి పోయింది ఇప్పుడు వచ్చేస్తుంది ఇక దీరా వచ్చేసింది ఫుల్ కండిషన్ ఉంటుంది మన బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అయినప్పటికీ కూడా షోరూంలో ఎలా తెచ్చినామో అట్లే ఉంటుంది సౌండ్ గేండి ఏం చేంజ్ అయితే ఉండదు